हाई फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल इवा मन चैनल वीडियो एंटे माइंट एवरू लेन నేను ఒక్కదాన్నే పని టైంలో పాప ఏడుస్తుంటే నేను పని ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ పని టైం అయిపోయింది 4:30 అలా అవుతుంది ఈవినింగ్. వాళ్ళు వచ్చేసరికల్లా నేను పని చేసి వాళ్ళకి రెడీగా అన్నం వండి అలా పెట్టేసి ఉంచాలి. అందుకనే నేను వెంట వెంటనే పని చేసుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి పాప అయితే చాలా ఏడుస్తూ ఉంది, తనకి కనిపించకపోతే ఏడుస్తుంది. సో ఆ పని చేసుకునే టైంలో ఏడుస్తూ ఉంటే నేను ఆ పని అలా ఆపేసాను అనుకోని టైం అయిపోయింది. చేసేది కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక పడుకునే కుర్చీని తీసుకొని వచ్చేసి దాన్ని మంచిగా కొంచెం చీమలు ఎక్కున్నాయి దానికి, అందువల్ల దాన్ని దులిపేశాను. దులిపేసి పాపని ఒక బేబీ షీట్ ఉంటే దాంట్లో పడుకోబెట్టేసి ఇంకా నేను పని చేసుకుంటున్నాను. నేను ఇలా ఎందుకు చేస్తా అంటే పాప మనుషులు ఉంటే మనుషులు చూస్తూ ఆడుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను పాపను పడుకోబెట్టి వచ్చేస్తాను అనుకోని, తన దగ్గర ఎవరూ లేరనుకొని ఏడ్చేసింది. నేను ఇలా చేస్తాను, నేను ఏడ్చినప్పుడల్లా పాప ఏడ్చినప్పుడల్లా నేను ఇలా ఒక చైర్ తీసుకుని వచ్చి పక్కన కూర్చోబెట్టుకొని పాపతో మాట్లాడుకుంటూ పాపను నవ్విస్తూ పని చేసుకుంటూ ఉంటాను. ఎవరైనా వచ్చి ఎత్తుకోమంటే ఇంకా పని టైం కదా, ఎవరు ఎత్తుకుంటారు? ఇంకా అందరూ చిన్నపిల్లలే ఉన్నారు. సో పాప అందరినీ గుర్తుపట్టింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో బాగా తెలిసిపోయింది. అమ్మ ఎవరో నాన్నెవరో గుర్తుపట్టిస్తే ఎక్కువ నన్ను చూస్తే అసలు ఏడవదు, మంచిగా ఉంటుంది. సో ఇక్కడ పాప ఏంటంటే ఊరిక తనని నవ్వించాలి. ఎప్పుడు చూసినా కూడా కొంచెం మనం ఏదైనా మాట్లాడినా కూడా పాప నవ్వుతూనే ఉంటుంది. సో ఇంకా చల్లటి వాతావరణం ఉంది కదా, బయటికి తీసుకొని వస్తే అలాగా పాప నన్ను చూస్తూ, చూడండి నాకేం ఎలా చూస్తుందో, నన్ను చూస్తూ చక్కగా ఆడుకుంటుంది. ఇంకా నేను పని అయితే చేసేసుకుంటున్నాను. ఇంట్లో ఎవరు లేనప్పుడు కొంచెం చికాకు అవుతుంది కదా పిల్లలతో, అలాంటి టైంలో నాకు మంచి మంచి నా బుర్రకి మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొంతమంది అయితే వదిలేస్తారు అంటే పని చేయకోకుండా, కొంతమంది అయితే ఎవరికైనా పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి పని చేసుకుంటారు. కానీ నా బేబీని నేనే చూసుకుంటూ ఎవరికి హెల్ప్ తీసుకోకుండా నేనే చేసుకుంటున్నాను పని. చూడండి సో పైనుంచి చూస్తే మా బేబీ చూడండి ఎలా కూర్చొని నాకు ఇలా ఎలా చూస్తుందో, మా అమ్మ ఏం చేస్తుంది అంట్లతో ఆడుకుంటుందా అన్నట్లు చూస్తుంది. మార్నింగ్ నేను గిన్నెలు కడిగేసుకున్నాను కానీ ఇంకా గిన్నెలు ఉన్నాయి. సమ్మర్ కదా ఊరికి ఊరికే వాటర్ కనేసి వాటర్ బాగా తాగుతూ ఉంటాం కదా, తాగినప్పుడల్లా ఒక చెంబు తాగినప్పుడల్లా ఒక చెంబు తీస్తూ ఉంటాము. సో ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో తను, అయితే పైకి చిలుకలు పావురం అలా పోతూ ఉంటే పైకి చూస్తూ ఉంది. సో నేను ఇంకా తోమేశాను, ఇంకా పాప చెల్లు తీస్తూ ఉంటే దాన్ని తుడిచేస్తూ ఉన్నాను. మీరు అన్నారు కదా పాప అలా వాటర్ ఎందుకు కార్చిద్ది అని, అంటే నేను స్వీట్లు తింటే కార్చిద్దేమని నేను అనుకున్నాను. కానీ అలా చేస్తే అంటే బేబీ ఫుడ్ తినడానికి రెడీగా ఉన్నట్లని మీరే చెప్పారు. సో ఇంకా మా పాపకైతే 4th month అండి, ఈ నెల 26 వస్తే 5th month అయితే వస్తాయి. 4th month అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను పాపని చూసుకుంటూ పాపని నవ్విస్తూ పని చేసుకుంటూ ఉన్నాను. మధ్య మధ్యలో కొట్లోకి వస్తూ ఉంటారు, వాళ్ళని కూడా చూసుకుంటూ ఉన్నాను. పిల్లలతో అంత ఈజీ కాదండి. ఇంకా మా పెద్ద పాప ఉంటే ఇంకా చాలా కష్టంగా ఉండేది, కానీ అమ్మ వాళ్ళు మా పాపని కేర్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ ఉంటే ఏంటంటే మన పాప హ్యాపీగా ఉన్నదే కావాలి కదా మనకి. తుడిచిన దగ్గర ఎంగిలి మెతుకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే కోళ్ళు వచ్చి చికాకు చేస్తూ ఉంటే వాటి పెంట కూడా వేసి ఇంకా చికాకు చేస్తూ ఉంటాయి. ఇంకా పల్లెటూరు అంటేనే కోళ్ళు మేకలు ఆవులు అలాంటివి ఉంటాయి కదా, మంచిగా అనిపించింది పల్లెటూర్లలో. సో ఇక్కడ వచ్చేసి నేను మా బేబీని అయితే తీసేసుకున్నాను, అవన్నీ పట్టుకొని వచ్చాను. సో నేను అంటే ఇలా చేసుకుంటున్నాను కదా,
మీతో ఇలాంటి వీడియోని షేర్ చేసుకుందాము అని అనుకొని పక్కింటి అబ్బాయిని తీసుకొని వచ్చేసి కొంచెం వీడియో తమ్ముడు అని అంటే మా ఇంటి పక్కన పిల్లగాళ్ళు ఉంటే వాళ్ళని పిలిపించుకొని వచ్చి వీడియో తీశారు. వీడియో అంత క్లారిటీగా వస్తుందో రాలేదో నాకైతే అంత అనిపించలేదు, కానీ మీరు చూడండి, అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ గిన్నెలు తోమేశాను కదా, బయట ఉంటే దుమ్ము పడిపోయింది అనేసి లోపల షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి మా బేబీ, ఒక్క 2 నిమిషాలు ఆలస్యం అయితే నేను కనిపించకపోతే ఏడ్ చేసిద్ది. ఇక్కడ ఇంకా కసు ఉంటే వాగిలి ఊడిస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్మర్ కదా దుమ్ము వచ్చేస్తుంది బాగా, పాపతో ఊడవాలి కదా, పాప మీద దుమ్ము పడిద్ది ఏమో అనేసి నేను ఇక్కడ వాటర్ చల్లేస్తున్నాను. మామూలు నీళ్ళే, ప్యాడ్ నీళ్ళు కాదు, మామూలుగా ఉత్తి నీళ్ళే చల్లేసి ఊడ్చేసామనుకోండి దుమ్ము రాదు. సో మాకు ఇంట్లోనే అలోవెరా చెట్లు ఉంది. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో కనకాంబరం చెట్టు, అది రీసెంట్గానే ఒక 20 డేస్ అవుతుంది వేసి, 1 మంత్ అవుతుంది. చూడండి ఎంత బాగా పూలు పోసాయో. ఆ సిచ్యువేషన్ పని చేసుకున్న సిచ్యువేషన్లో ఊరిక అంటే కొట్ట దగ్గరకు వస్తూ ఉంటారు కదా, వచ్చేసి కొట్టమ్మేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి నేను టీ తాగాను, బట్ ఏంటంటే మా అత్తయ్య టీ తాగే వెళ్ళిపోయింది, దాంట్లో టీ ఉంటుంది కొంచెం, అయితే నేను తను ఇంకా వచ్చి తను వచ్చేసరికి నైట్ అవుతుంది కదా, ఇంకా ఆ టీ ఎందుకు వేస్ట్ చేయాలి అన్నట్లు ఆ టీని నేనే వేడి చేసుకొని తాగుతా ఈ మధ్యలో అలవాటు చేసుకున్నాను టీ తాగడం అనేది. అంటే అలవాటు అంతగా అవ్వలేదు, ఏదో జస్ట్ ఉంది కదా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్లు తాగుతాను. మా పాపని చూడండి ఎంత తనని ఎంత అలా చూడాలంటే ఊరిక శబ్దం చేయాలి, తన ముందు వచ్చి మాట్లాడాలి. ఇక్కడైతే ఏకంగా తనని తీసుకొని వచ్చేసి కొట్టమ్మేస్తున్నాను, పడుకోబెడితే ఏడుస్తుంది అందుకే కొట్టమ్ము తింటే. చూడండి వాళ్ళకి ఎలా చూస్తుంది, మా పాపని 4th మంత్ వచ్చింది కదా, మెడ మంచిగా నిలబెడుతుంది, మంచిగా చూస్తుంది, సపోర్ట్ కూడా చేస్తూ ఉంది, మంచిగానే ఆడుకుంటుంది, బోర్లా తిరగడానికి అనేది ట్రై చేస్తూ ఉంది. ఫ్రెండ్స్ బోర్లా తిరిగేటప్పుడు మీతో వీడియో నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఇంకా పాపని పడుకోబెట్టి ఊడ్చుకోవడానికి అంత పాప ఏడుస్తుంది, ఇంకా పాపను కూడా తీసుకొని వచ్చి పాపను ఎత్తుకునే ఓడ్చేస్తున్నాను. అదే ఫ్రెండ్స్ మా కోళ్ళ గూడు, ఆ కోళ్ళని అందులోనే ఉంచుతాము. సో ఇంట్లో ఎవరు లేకపోతే పిల్లలతో పనిచేసుకోవడం అనేది చాలా కష్టం కదా ఫ్రెండ్స్, నాకైతే మంచిగానే అనిపిస్తుంది, కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ తప్పదు మన పని మనమే చేసుకోవాలి, ఎవరు మనకు హెల్ప్ చేయరు, ఎవరి హెల్ప్ కూడా మనం తీసుకోవద్దు. సో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా నా వీడియోస్ మంచిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పాప చూడండి ఎత్తుకొని పాలేయకుండా ఎత్తుకొని అట్లా తిరిగితే చాలా ఆమెకి ఎంత హాయిగా ఉంటుందో. అంతలోపు బాబు వస్తే ఒక బాబుకి ఇచ్చేసి ఎత్తుకున్నాడు బాబు, ఇంకా పాపని నేనైతే మా బాబుకి ఇచ్చేసి నేను ఇంకా నేను చెత్త కుప్ప ఉంటుంది కదా ఊడ్చిన తర్వాత దాన్ని అయితే ఎత్తి ఒక దాంట్లో డస్ట్బిన్ ఉంటుంది, సో మేము ఎక్కడ పడితే అక్కడ వేయము, డస్ట్బిన్లో వేసుకున్న తర్వాత ప్రతిరోజు చెత్త బండి వచ్చింది, ఆ చెత్త బండిలో వేసేస్తాము. ఇక్కడ చూడండి మా పాప అసలు
హెయిర్ అయితే చాలా బాగా వచ్చింది అసలుకి. తనకి జుట్టుకి బాగా కళ్ళ దగ్గరగా చెవుల దగ్గరకు వచ్చేసింది. చికాకు చేస్తుందని నేను రోజు పిలకలు వేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చినట్లయితే లైక్ చేయండి. మా పాప లైక్ చేయండి, మంచి చెప్తుంది బాగా చెప్తుంది చూడండి.